హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో బేసిక్గా చిన్నకోళ్ళపాలెం అని చెప్పి ఇది ఒక ఐలాండ్ లాగా అండి. ఇలా వెళ్తే దీన్ని ఏమంటారు, కాలువ, ఇది ఏమన్నా కొత్త కాలువ, కొత్త కాలువ. ఇలా వెళ్తే సముద్రంలో కలుస్తుంది. కలిసిన తర్వాత అదంతా మొత్తం ఒక దీవిలాగా ఉంటుంది. ఈ ప్లేస్ అంతా చుట్టూ ఐలాండ్. సో ఐలాండ్ ఉంటుంది. సో ఇక్కడ మన వాళ్ళు ఏమేమి ఉంటాను, మీ దగ్గర ఐటమ్స్ చూపించండి అన్న ఒకసారి. సింక్ సార్, ఇది అంటే ఇది సముద్రం మొత్తం అంతా సముద్రం, మొత్తం సముద్రం. ఓకే, ఇది బతికే ఉన్నాయి ఇంకా? అవును. ఓకే, ఇది పువ్వాన్ సార్. ఇది ఇదంతా గ్రేడింగ్ ఎక్కడ చేస్తారన్న మీరు? బోట్లో చేసి ఎంత దూరం వెళ్తారన్న లోపలికి, సముద్రం లోపలికి? సముద్రం లోపలికి ఒక 10 బార్ల లోపల వెళ్తారు. 10 బార్లు అంటే కాదు, 30 కిలోమీటర్లు వెళ్ళచ్చు. ఓకే, ఈ ఏంటన్నా? ఈ టైగర్ సార్. ఇది టైగర్. ఇది కౌంట్ ఉంటుందా ఇందులో? ఇందులో కౌంట్ ఉంటుంది. ఓకే, ఈ సీ వైట్ అని సపరేట్గా ఉంటాయి. ఓకే, చేపలు పడవన్నా మీకు? చేపలు పడతాయి చెన్నై, కానీ మనకి తీసుకురారు అక్కడ, అక్కడ సేల్స్ అయిపోయి. ఓకే, ఇంకేముంటాయన్నా మీ దగ్గర ఐటమ్స్? పీతలు ఏమున్నాయి? అవి పీతలు సార్. చూపించండి ఒకసారి. అంటే ఏంటి ఈ సముద్రం పీత కూడా మచ్చ ఉంటుందా అన్న? చుక్క పీతలు అని. చుక్క అలా పట్టేసుకుంటారు, ఏం ఖరాబ్ అయ్యి? లేదు, చనిపోయినాయి కదా. ఇది ఇందులో కూడా గుడ్డు పీత ఉంటుంది అన్న? ఎగ్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. ఇది ఓన్లీ అమావాస్య దొరుకుద్దా? ఓకే, ఇది ఇప్పుడు ఆడపీత మగపీత అని ఎలా చెప్తారన్నా? జస్ట్ సింబల్. ఏది? మగపీత, ఇది ఆడపీత. ఇది మగపీత, ఇది ఆడపీత. ట్రయాంగిల్లో ఉంటే ఇది ఆడపీత. ఇది ఎక్కువ ఉంటుందా? ఇది ఎక్కువ ఉంటుంది. పొట్ట ఎక్కువ ఉంటే ఆడపీత. ఓకే ఓకే. ఇది బోట్లు ఇది ఎన్నింటికి వెళ్తారన్నా మొత్తం మీరు? ఇది అగ్గ సార్. 5 ఇంటికి వెళ్తారు సార్ పొద్దునే. 5 ఇంటికి వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ 5 ఇంటికి వెళ్ళి దిగుతారు. 4 ఇంటికి కొంతమంది ఏంటి అంత దూరం వెళ్ళి పట్టుకుని మళ్ళీ వెనక్కి వస్తారండి. అవును. ఇంకేమున్నాయండి? సేమ్ అదే క్వాలిటీ సార్. పీతలేనా? ఏంటండి ఈ పెద్ద టైగర్ సార్? ఇది 20గా ఉంటుంది. ఈ 20గా ఉంటు, ఇది 20గా ఉంటుంది, ఇది 20గా ఉంటుంది. ఇది ఏంటి, ఎక్కడికి వెళ్తాను ఇవన్నీ? ఇవి అయితే మేము అయితే కాకినాడ ఇస్తాం సార్. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి పంపుతారో తెలియదు. ఎక్కువ శాతం కేరళ, ఎర్నాకుళం అని కేరళ, కేరళ ఎక్కువ, కేరళ వెళ్తా. ఇంక ఇక్కడ వనామి ఇలాంటివి ఏమి ఉండవు సార్? సీ మెటీరియల్ సార్. మొత్తం మొత్తం సీ సీ మెటీరియల్స్ ఏముండదు వేరే. ఓకే, ఇవి కూడా అయ్యానా మొత్తం? సేమ్ క్వాలిటీ సార్ అయ్యాను. ఏంటమ్మా ఇవి? ఇప్పుడు ఐస్ ఎవరండి? ఇప్పుడు టైం ఎవరేస్తారు? ఇలా పడతాయండి మీకు? ఇప్పుడు ఎవరు ఐస్ తెల్లారు కట్టాలా? అవును. ఇది ఏంటండి, ఇది గుడ్డ? ఇది ఏంటిది బయటకు వచ్చేసింది? ఏంటిది ఏమన్నా చూసారా? ఇది గుడ్డ? ఓ, ఇది ఇప్పుడు ఇది కూరలు వేసుకుంటారు కదా మన, మరి మామూలుగా కాలువ పెద్ద టైం పడుతుంది కొంచెం. ఆ గుడ్ వేరు, ఈ గుడ్ వేరు. ఈ గుడ్డ వేసుకోకూడదు, ఖర్చు తీసుకుందని కొంచెం టైం పడుతుంది. ఇవి ఏంటి పోయా? ఏ సైజ్ పోయా? ఇక్కడ ఉందరా వస్తుంది, పోయా చూద్దాం. ఏం చేపలు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది పాట జరుగుతుంది, ఎవరు ఎక్కువ వేసుకుంటే వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు కొట్టేస్తాం. ఇందులో ఇప్పుడు గొరకలు అన్ని రకాలు ఉంటాయి. ఎండు చేపకి వెళ్తాయి, పచ్చి చేపకి వెళ్తాయి, నీకు ఇష్టం. పారని వెళ్ళిపోద్ది, పారని వెళ్ళిపోద్ది. పారని నూట అరవై గోవింద పాట, 160. గోయిదు పాట తుఫాను పాట ఎంత? గోయిదు పాట 160 రూపాయలు, 160. నేను వేసుకున్నా పాట పాడినా మరి పాడుకుని పట్టుకో. నేను ఏం చేసుకుంటాను తీసుకెళ్ళి? 160.
నేను 10 రూపాయలు వేసుకుంటాను అని చెప్తున్నాను. అక్కడ అరవై కలుతున్నాను. ఆయన కావాలంటే ఆయనకు 30 అంట, 70 అవుతుంది. నేను కావాలంటే నీకు 10 అంట, 80 అలా 10 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడు 50 నుంచి పెరిగి ఎంత అయింది? ఇప్పుడు 160 పగిలింది. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు? ఎవరు పాడుకుంది? ఎవరు ఎవరు ఈయన పాడుకున్నారా అన్నప్పుడు ఇట్లా ఏం చేస్తావు నువ్వు? ఉప్పులో పెట్టి అమ్ముతారా? రోజు ఊరబెట్టి తెల్లర పొద్దున మళ్ళీ అట్లా ఎండ పెడతారు. ఓకే ఓకే. ఈయన కొనుక్కున్నారండి బ్రో 160 రూపీస్ కి. ఇప్పుడు ఇట్లా అన్నింటిని ఎండ పెట్టి ఎండ చేపల కింద అమ్ముతారు. సరే, థ్యాంక్ యూ. మా దగ్గర లక్ష్మీపురం మాది. ఇప్పుడు ఎవరికైనా థియేటర్ ఉండదు కదా? అది ఏంటది? కుక్కరయ్య అంటారండి. కుక్కరయ్య అంటే అది వెర్రయ్య అండి. అది గుచ్చుకుంటే గుచ్చుకుంటుందండి. బాంత ఉందండి. ఇంత కొడతదండి. ఇదిగోండి. ఇదిగోండి. చూపించు చూపించు బ్రో, చూపించు. ఎంత ఉందో చూసావా? ఇది తింటారా? ఇది తింటారండి. తింటారండి. ఈ సైడ్ అంతా గుడ్డు ఉంటే తింటారండి. కాల్చుకొని పొయ్యిలో పెట్టుకొని కాల్చుకొని తింటారండి. ఇది ఇప్పుడు పని చేయదు. ఓకే. అందులో 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 వెళ్ళిపోద్ది ఎక్కడికైనా. ఎంతండి ఇప్పుడు చచ్చిపోద్ది కదా. తమ్ముడు భయం ఏట్లేదు నీకు? పీత కరుస్తుందని తమ్ముడు కాదు ఎనభయ్యా చనిపోయింది అని కదుగుతుంది రా. అదే కదుగుతుంది రే, చేయలేట్టుకో లేనిపోయింది. శంఖమా? ఎట్రా 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 శంఖం అండి. అది ఏం చేస్తారు ఇప్పుడు? చేయరు. ఇది పెద్ద అయితే కనుక మన శివుడి దగ్గర ఉండదు శంఖాలు. శంఖం అవుతుంది. లోపల ఏం చేస్తారు? చచ్చిపోతే బయటకు వచ్చేస్తుంది వేస్టేజ్. తిని చాలా మంది చూడరు. అది శంఖం. శంఖం లోపల జీవి ఇదిగోండి. అది అది బయటకు ఉంది. అదొక జాతి. ఇది ఇదొక జాతి అండి. ఇదేంటిది? ఇది పీతేనా? సంబంధించింది. ఇది శంఖం అండి. శంఖం లోపల జీవి అన్నప్పుడు ఇది నిజమే. ఇదిగో శంఖం. ఇలా ఊతారు కదా. ఇది ఎవరు తినరు అన్న? ఇది తినరు కదా? తినరు. ఇది ఇదేంటిది? ఇది అందులోనే ఇది పీతలా ఉంది. ఇది పీతలా ఉంది. పీత టైప్ లో ఉంటది. ఇదంతా ఇది శంఖం టైప్ లో ఉంటది పీత. ఇంకా దీంట్లో బోల్డ్ ఉంటాయండి తీస్తే. అది అక్కడ ఉన్నాయా? చూద్దాం రండి. భయపడి ఇట్లా ఏం చేస్తారు? కోళ్ళు మేతకి వెళ్తుందా? ఇదిగో ఫోటో.
స్ట్రీట్ బైట్ ఈజ్ ఆల్ అబౌట్ యూ క్యూబ్ ఎక్స్ప్లోర్ ఈట్ అండ్ ఎంజాయ్. బాగుంది భయ్యా, మొత్తానికి ఒక 6 కేజీలు 7 కేజీలు రొయ్యలు అయితే తీసుకెళ్తున్నాను నేను, అంతలో 6 కేజీలు తీసుకెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి పడుకుంటాను.